ప్రొడ్యూసర్స్ ఏవైతే కౌన్సిల్ అంటున్నా ఎవరు అయితే బాగుంటుంది, ఇప్పుడు అలీ గారు ఉన్నారు, పోసాని గారు ఉన్నారు, వీళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో అంటే ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు, పెద్దలు అనగా ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్న వాళ్ళు, ఇప్పుడు ఎక్కడ ఆపేయకుండా అడ్డుకట్ట వేయకుండా ట్రావెల్ అవుతున్న వాళ్ళు మాట్లాడడం అన్నది జరుగుతుంది. వీళ్ళ మాటలు తూటాలు అన్నవి మనం మొన్న మా ఎలక్షన్స్ అప్పుడు ఎన్ని తూటాలు పేలాయన్నది మన అందరికీ తెలుసు. ఒకరినొకరు ఇంతకు ముందు తరహా లేని విధంగా కొట్టుకునే స్థితి దాకా వెళ్ళిపోయేంత మాటలు యుద్ధం అన్నది జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి మాటల యుద్ధం జరుగుతుంది అనుకోవచ్చు. అలాగే ఉండదమ్మా. ఇప్పుడు ఒకటి అడిగేస్తారు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ సలహాదారుడు ఆలీని ఎవరు గుర్తించరు, ఆయన యువతలకు సలహా ఇచ్చేంత స్టేజ్ లేదు, ఆయన అవతల స్టేజ్ ఇచ్చుకోవాలి కనుక ఆయన పోస్ట్కి గౌరవిస్తారు తప్ప సలహాలు ఇచ్చేంత వెళ్ళి కూర్చోలేడు, మీటింగ్ లేదు. ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మీటింగ్ పెట్టలేడు, పెట్టడు, రానివ్వరు, ఇవన్నీ అవ్వవు, జరగవు, వీళ్ళ వల్ల ఏమీ కాదు. అలాగే ఇండస్ట్రీ మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ కొంతైనా షూటింగ్లు చేయాలి, దాన్ని మాట్లాడలేరు, ఏమీ చేయలేరు. సినిమా చిన్న నిర్మాతకి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రెండున్నర షో ఏర్పాటు చేయాలి ఎఫ్డీసీ చైర్మన్ అండ్ ఆలీ గారు, అవన్నీ ఆయన చేయలేకపోతున్నారు కాబట్టి ఇస్ ఫెయిల్యూర్ అని నేను చెప్తాను. ఎఫ్డీసీ ఫెయిల్యూర్.